ఏంటి బీవర్లు ఎవరికి వెళుతారు చెప్పలేం సార్, ఎవరు బాగా చేస్తే వాళ్ళే వస్తారండి. జనసేన వైసీపీ పోటీలు ఉన్నాయి ఇక్కడ. జనసేన మనుషులు కాదండి, ఇలా హామీలు పెట్టుకుంటారు. పూర్వం హామీలు లేవు కదా, ఇప్పుడు హామీలు ఎందుకండి? స్వయంగా గెలుచుకోవాలి కదా, ఎదుగుద చేసుకోవాలి కదా. మాకు ఆటో వాళ్ళు ఇప్పుడు మేము ఆటో పిల్లల పిల్లలు పోషించుకుంటున్నాం, మా మీద నొప్పి పెడుతున్నారు వీళ్ళు. మేమేం చేయగల ఇప్పుడు? మేము ఎవరికే అడుక్కోక్కర్లేదు, ఎవరికీ చేసుకోకర్లేదు. ఇప్పుడు చేసింది జగన్ గారు చేశారు, 10,000 వేస్తున్నారు. 10,000 గురించి కాదండి, ఫైన్లు వేస్తున్నారు. ఆ ఫైన్లు లేకుండా ఉండి శుభ్రంగా మా కుటుంబాన్ని మేము పోషించుకునేలాగా చేసుకుంటే ఎవరు వచ్చినా పర్లేదు. హామీలు ఇవ్వకూడదండి, ఉచితాలు వద్దండి. బోర్డు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ వేయండి, గవర్నమెంట్ జీతాలు ఇవ్వండి. అంతేగాని ప్రైవేట్ స్కూల్ పెద్ద పెద్ద ఫీజులు కట్టుకొని చేసుకొని చేసుకుంటున్నారు. మేము ఎక్కడ నుంచి తెస్తాం? ఇప్పుడు ఉన్నవాడు ఉన్నవాడు చేసుకుంటాడు, లేనివాడు మేమేం చేయగలం? మరి 15,000 ఇస్తున్నారు, అయినా ఎక్స్ట్రా డబ్బులు అవుతున్నాయి. ఎందుకని ఎక్స్ట్రా డబ్బులు అవుతున్నాయి కదా, అమ్మఒడి అందరికి ఇస్తున్నారుగా, ఉన్నవాడికి ఇస్తున్నారు, లేనివాడు ఇవ్వట్లేదు. బాగా మా పిల్లలు మేము చదువుకుంటున్నారు, వాళ్ళకి చేయట్లేగా. ప్రతి ఒక్కరు కూడా మేము ఏం చేసి అన్నిటిలో కూడా హామీలు పెడుతున్నారు, హామీలు వద్దు, మంచి ప్రభుత్వం రావాలి. ఏంటి అంత ఫైన్ వేస్తున్నారు మీకు? ఫైన్లు అంటే ఫైన్లు కాదండి, మామూలుగా ఫైన్లు మొన్న 7,000 కట్టాను. చూపించమంటా కరెంట్ బిల్ ఏమి 18,000 వచ్చింది నాకు. నేను ఏం చేయను? నేను 18,000 షాప్ ఉందండి. ఇల్లేనా షాపా? ఇల్లే ఇల్లే అంటే మామూలుగా నా ఇంట్లో ఆయన ఉంటే ఉండు, లేకపోతే మొత్తం సామాన్లు వదిలేసి నువ్వు కరెంట్ బిల్ కట్టేసి ఇల్లు వసూలు వెళ్ళిపో అంటున్నాడు. ఇంటికి వెళ్ళండి, అద్దెకుంటున్నాను నేను. ఇల్లు రాలేదా? నాకు ఇల్లు రాలేదు, నాకు అసలు లేదు. అసలు మా నాన్నలు కానించి మా బాబులు కానీ ఎవరికి లేదు, ఇల్లు తరతరాలుగా లేవు. అద్దెంట్లో ఉంటున్నాను, అద్దెంట్లో ఉండి నేను 4,000 అద్దె కట్టుకున్నాను. 18,000 ఇల్లు అద్దె ఎలా కడతాను నేను? కరెంట్ ఇల్లు. సరే ఎవరు వస్తే బాగుంటుంది చెప్పు. ఇక్కడ ఇక్కడ జనసేన వైసీపీ రెండు ఉన్నాయి, ఎవరికి వెళితే బాగుంటుంది? హామీలు ఎందుకండి? ఇంతవరకు హామీలు లేవా? ఇప్పుడు హామీలు పెడుతున్నారు, హామీలు దేనికి? హామీలు వద్దు, మామూలుగా శుభ్రంగా చేయమంటున్నాం. ఎవరు వచ్చినా పర్లేదు, లేబర్ శుభ్రంగా చూడమంటున్నాం. భీమవరం జనసేన గెలుస్తుంది అనుకుంటున్నాం సార్. అది పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే బాగుంటుందని. అది పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆయన ఒక చంద్రబాబు నాయుడు గారితో మోడీ గారితో కలిపి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఈ పట్టు ఎక్కువ అవకాశం ఉంటుందని. భీమవరంలో ఎవరు గెలుస్తారు చెప్పు. మాకేం తెలిసింది, ఇక్కడ కూర్చుని డ్యూటీ చేసి ఎక్కువ మందితో మాట్లాడతావు కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఎవరు గెలిస్తే బాగుంటుంది? చంద్రబాబు అంతనే మీరు ఇక్కడ. ఎందుకని ఖర్చులన్నా తగ్గిస్తాడేమో. ఏమున్నాయి ఖర్చులు? ఏమున్నాయి ఇప్పుడు గ్యాస్ ఎంత రేటు, కందిపప్పులు అవి ఎంత, అదే నూనె ప్యాకెట్లు అవి ఎంత, అవి తగ్గినాయి అనుకోండి, మాలాంటి వాళ్ళు బతుకుతాం కదా. వీళ్ళు జగన్ మరి చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటున్నాడు, అసలు అన్నీ అకౌంట్లో పడుతున్నాయి అంటున్నారు. ఎంతో ఎవరికో వస్తున్నాయి, అందరికీ వస్తలేదు కదా. వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి లేదు, లేనివాడు ఇంతే. సార్ ఇప్పుడు భీమవరంలో వైసీపీ జనసేన ఉన్నారు, ఏది వస్తే బాగుంటుంది? ఏది బాగుంటుంది కదా, జనసేన ఇది వైసీపీ కావాలి. ఆ కుర్రోడు ఎక్స్పీరియన్స్లో పడ్డాడు, ఇంకా అంతకంటే ఎక్స్పీరియన్స్ పెడతాం. మొన్నటిదాకా ఎక్స్పీరియన్స్ అన్న ఎదో అవ్వడం, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉండే మనకు కావాలంటే ఈ కుర్రోడు ఈడే ఎక్స్పీరియన్స్. అంతే కదా, ఇంక కుర్రోడు ఎక్స్పీరియన్స్ ఎవడున్నాడు, ఇంకా ఎవరు లేడు కదా. అది గంట శ్రీనివాసరావు. ఎందుకని? బాగా పనులు బాగా చేసాడు, ఆటోలు కూడా బాగా ఇది, అందరు కూడా మంచి సభ్యంగా అన్నిటికి అనుకూలంగా జరిగింది. కంపల్సరిగా మళ్ళీ గంట శ్రీని గారే మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు కదండి. బాగా చేశారండి, మనకి బాగుందండి. ఒక ఎక్కడ పడితే అక్కడ తుక్కు కట్ట ఉండలేదండి, బాగా చేశారు. మున్సిపల్ ఆఫీస్ అంతా బాగుండండి, చాలా బాగా చేశారండి. రోడ్లు కూడా అన్నీ బాగానే ఉన్నాయండి. అక్కడక్కడ ప్రాబ్లం వచ్చినా మళ్ళీ చేపించేసారు, ప్యాచీ వర్క్లు గట్టా వేయించి బాగా చేశారు. ఇష్టపడండి కే పాల్ గారికి అయితేనే బెస్ట్ అనిపిస్తుంది వీళ్ళిద్దరి మీద. ఎవడొచ్చిన ఒరిగిది ఏం లేదు, చేసేది ఏం లేదు, అంతే. నా 20 రూపాయలు నాకు వస్తాయో నేను వెళ్ళిపోతాను, అంతవరకు నా ఫ్యామిలీ నాదే. గొప్ప గొప్ప చెయ్యాలంటే గ్లాస్ కానీ చంద్రబాబు నాయుడు ఒక కూటమి వస్తేనే మంచిది, ఒక ఆట చెప్పుకోవాలండి.